గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆన్లైన్ మ్యాథమెటిక్స్ క్లాస్. పిల్లలు, నిన్న జరిగినటువంటి క్లాసులో మనము రెండు అంకెల సంఖ్యలను ఏ విధంగా కలపాలో లేదా కూడాలో తెలుసుకున్నాము. మీకు ఇచ్చినటువంటి సమస్యలు ఇంటి వద్ద పూర్తి చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు అలాంటి ఉదాహరణలను మరికొన్నింటిని పరిశీలిద్దాం. పిల్లలు, ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాన్ని పరిశీలించండి. ఇందులో 7 యాపిల్స్ని 5 యాపిల్స్కి కలిపితే మొత్తం 12 యాపిల్స్ వచ్చినట్టుగా గమనిస్తున్నారు. అనగా 7ను 5కు కలిపితే 12 వస్తుంది. దీనినే 7+5=12 అని రాయవచ్చు. దీనిని ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలో మాదిరిగా నిలువుగా కూడా రాయవచ్చును. ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలించుదాము. మీరు చూస్తున్న చిత్రంలో 13కి 6ను కలిపితే ఎంత వస్తుందో లెక్కిద్దాం. ముందుగా 13 అనగా 10+3. చిత్రంలో చూపించిన మాదిరిగా 10 పుల్లలను ఒక కట్టగా కట్టి 3 పుల్లలను విడిగా ఉంచారు. 6 అనగా 6 పుల్లలను విడిగా ఉంచారు. ఇప్పుడు 13+6ను లెక్కించడానికి విడిపుల్లలు ఎన్నున్నాయో మొదటగా లెక్కించాలి. ఒకసారి విడిపుల్లలను మనము లెక్కించగా 3 విడిపుల్లలు 6 విడిపుల్లలు మొత్తం కలిపి 9 వచ్చాయి. ఒక కట్ట అనగా 10 విడిపుల్లలు 9 వచ్చాయి. అనగా 13కి 6ను కలిపితే మొత్తం 19 వస్తుంది. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం చేసిన ఉదాహరణల ద్వారా మొత్తం కలిపి 20లోపు వచ్చేటువంటి కూడికలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలతో 2 అంకెల సంఖ్యల కూడిక ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒక ఊరిలో సీతమ్మ, రాములమ్మ అనేవారు ఉండేవారు. వారు ప్రతిరోజు క్యాండిల్స్ను తయారు చేసి బజారులో అమ్మేవారు. వారు తయారు చేసిన క్యాండిల్స్ను 10 ఇంటిని ఒక కట్టగా కట్టి 10 కంటే తక్కువగా ఉన్నటువంటి వాటిని విడిగా ఉంచేవారు. అయితే ఒకరోజు సీతమ్మ 34 క్యాండిల్స్ని, రాములమ్మ 25 క్యాండిల్స్ని తయారు చేసింది. అయితే ఆ రోజు వారిద్దరూ కలిసి తయారు చేసిన మొత్తం క్యాండిల్స్ ఎన్నో లెక్కించి చెప్పండి. అయితే ఆ రోజు సీతమ్మ, రాములమ్మ ఇద్దరు కలిసి తయారు చేసిన మొత్తం క్యాండిల్స్ని లెక్కించడానికి చిత్రంలో చూపించిన మాదిరిగా సీతమ్మ తయారు చేసిన క్యాండిల్స్ 34 కావున 3 పదిల కట్టల చొప్పున 4 విడిగా ఉంచాలి. అదేవిధంగా రాములమ్మ తయారు చేసిన 25 క్యాండిల్స్ని 2 కట్టలు అనగా 20 క్యాండిల్స్ విడి క్యాండిల్స్ 5 విడిగా ఉంచాలి. ఇప్పుడు మనము ముందుగా విడి క్యాండిల్స్ని లెక్కించినట్టయితే 4 విడి క్యాండిల్స్కి 5 విడి క్యాండిల్స్ కలిపితే మొత్తం 9 క్యాండిల్స్ వస్తాయి. 10 పదిల కట్టలు లెక్కించినట్టయితే సీతమ్మ దగ్గర 3 పదిల కట్టలు, రాములమ్మ దగ్గర 2 పదిల కట్టలు మొత్తం కలిపి 5 పదిల కట్టలు వచ్చాయి. అనగా 5 పదిల కట్టలు అనగా 50 విడి క్యాండిల్స్ 9 మొత్తం కలిపి 59 క్యాండిల్స్ వచ్చాయి. అనగా ఈ కథలో మనకు సమాధానము ఏమనగా సీతమ్మ, రాములమ్మ ఇద్దరు కలిసి ఒక రోజులో తయారు చేసిన మొత్తం క్యాండిల్స్ 59 క్యాండిల్స్ అనగా 34కి 25ను కలిపితే 59 వచ్చింది అని ఇక్కడ మనము గమనిస్తాము. పిల్లలు, ఈ కథలోని సమస్యను మనము గణిత భాషలో చిత్రంలో చూపించిన విధంగా సాధించవచ్చు.
ఈ కథలో సీతమ్మ తయారు చేసిన క్యాండిల్స్ 34, రాములమ్మ తయారు చేసిన క్యాండిల్స్ 25, కావున 34+25 అని రాశాము. ఈ విధంగా రాసినప్పుడు ఒకట్ల స్థానంలో 4 మరియు 5 వచ్చాయి, పదల స్థానంలో 3 మరియు 2 వచ్చాయి. కావున మనము కూడిక చేసేటప్పుడు ఒకట్ల స్థానం నుంచి ప్రారంభించాలి. కావున ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి 4ని 5కు కలిపితే 9 వచ్చింది. దీనిని ఒకట్ల స్థానంలో రాశాము. అదేవిధంగా పదల స్థానంలో 3, 2 వచ్చాయి. కావున 3కి 2ను కలిపితే 5 వచ్చింది. దీనిని పదల స్థానం కింద రాశాము. అనగా 34కి 25ను కలిపితే మొత్తం 59 వస్తుంది. ఈ విధంగా మనము గణిత భాషలో రాయవచ్చు. పిల్లలు, ఈ కథ ద్వారా మనము 2 అంకెల సంఖ్యలను సులువుగా ఏ విధంగా కూడిక చేయాలో తెలుసుకున్నాము. అదేవిధంగా గణిత భాషలో కూడా రాసే విధానం కూడా చేసే విధానం కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మరొక ఉదాహరణతో మరింత సులువుగా 2 అంకెల సంఖ్యలను ఎలా కూడిక చేయాలో తెలుసుకుందాము. పిల్లలు, ఇప్పుడు మరొక ఉదాహరణ ద్వారా 2 అంకెల సంఖ్యను సులువుగా ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్న సమస్యలో 32కి 24ను కలిపితే ఎంత వస్తుంది. 32 అనగా ఒకట్ల స్థానంలో 2 ఉంది, పదల స్థానంలో 3 ఉంది. అదేవిధంగా 24లో ఒకట్ల స్థానంలో 4 ఉంది, పదల స్థానంలో 2 ఉంది. ఈ సమస్యను సాధించడానికి మనము ముందుగా ఒకట్ల స్థానంలోని అంకెలు 2, 4లను కలపాలి. 2కి 4ను కలిపితే 6 వస్తుంది, అనగా ఒకట్ల స్థానంలో 6 వచ్చింది. అదేవిధంగా పదల స్థానంలోని 3 మరియు 2లను కలపగా 5 వచ్చింది, అనగా పదుల స్థానంలో 5 వచ్చింది. 5 10 50, 6 1 6, మొత్తం కలిపి 56. అంటే 32కి 24ను కలిపితే 56 వచ్చింది. ఈ విధంగా మనము 2 అంకెల సంఖ్యలను సులువుగా కూడిక చేయవచ్చు. పిల్లలు, ఈరోజు 2 అంకెల సంఖ్యలను కూడిక చేయడం సులువుగా ఏ విధంగానో తెలుసుకున్నారు. అదేవిధంగా 2 అంకెల సంఖ్యలను మరికొన్నింటిని ఏ విధంగా చేయాలో రేపటి పాఠ్యాంశంలో నేర్చుకుందాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలోని సమస్యలను ఇంటి వద్ద సాధించండి.